ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చే వరకు 12 అయింది. హాస్పిటల్ ఉంచామన్నారు కానీ అక్కడ ఇంటి అక్కడ ఉంటే మనకు సెట్ కాదని చెప్పి ఇంటికి తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. అమ్మ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజీ సోలో హంటర్. అయితే ఫ్రెండ్స్ చూడండి వెనుక అవతారం ఎట్లుందో, దెబ్బ తాకించుకుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం అదే ఉంటుంది. నేను హాస్పిటల్ తీసుకుపోయాను, నైట్ వచ్చేసరికి 12 అయింది. తాకించుకుంది ఫ్రెండ్స్, ఎట్లా తాకించుకున్నది కూడా తెలియదు. చూడండి కొంచెం కదిలితే కీస్ ఉంటుంది. ఈ తననికి వస్తారా? ఇప్పుడు ఈ సైడ్ అన్నికి వస్తారా? ఎక్స్రే తీపించినాం, బుడ్డ డాక్టర్లు చూపిస్తే పెద్ద డాక్టర్లు పంపించాం. వస్తాను వీడ ఇప్పుడు ఇబ్బంది కదా కాల్మల. ఇంకా పని చేసినావు? కరెక్ట్ ఏ తాకింది ఎట్లా తాకింది కూడా తెలుస్తారు. వస్తాం ఇప్పుడు. ఇది ఎంత ఉంది ఇగో ఇందా బొర్ర పక్కలు ఆటవా మొక్కల మీద మరి ఇదే మంచిగా ఉంది, ఇదే మంచిగా లేదు ఉబ్బింది. వస్తుందా? వస్తాను ఇప్పుడు. అక్కడ నాకు ఇది ఉబ్బింది, ఇది మంచిగా ఉంది, ఇంకా ఇక్కడ ఉబ్బింది, ఇదంతా ఉబ్బింది. ఏంటి సంగతి? ఏం లేదు, కొంచెం తెలుసుకుంటా వస్తుంటాను, ఇంకా ఏం లేదంటావు. ఇదంతా ఉబ్బింది, ఇట్లా ఉబ్బింది. తిన్నా అన్న? ఏం కూర? ఇదే పరిస్థితి ఫ్రెండ్స్, పిల్లలతోటి ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా ఆకించుకున్నది కూడా తెలియదు, మొత్తం కదా ఆకించుకున్నది ఇట్లా. ఇదే మూడో హాస్పిటల్. చెప్పు చెప్పు నీ బాధ. ఇక ఇక మోకాల కాడ దెబ్బ పడ్డాయి, మోకాల కాడ మొత్తం. నిన్న సుదులతో తీసేసారు మొత్తం మొత్తం, ఇక్కడ మొత్తం వాచిపోయింది. వాచిపోతే మొత్తం ఇక సిరంజ్ తోటి ఇగ్గిరు, ఇగ్గి తీసేసారు. సిమ్ వస్తుంది కదా అదంతా. మా డాడీ వచ్చి బయట ఉంటాడని చెప్తే ముగ్గురు ఒకటేసారి పంపిస్తారు టీచర్. అవును డాడీ, మమ్మల్ని నువ్వు ఫస్ట్ ఒక్కదాన్ని ఎందుకు పెట్టుకొచ్చినావు చెప్పు నాకు. ఎందుకంటే పెంకులమ్మతో పెంకులమ్మ రాలేదాయి. అవునా బిడ్డ? నేను వస్తాను రోజు, నేను వస్తా. ఆమెను ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ వస్తుంది ఆమెను. నువ్వు ఫస్ట్ రా, నువ్వు ఫస్ట్ మా క్లాస్కి వచ్చి
అరుపుతావు అరుగుతాను అప్పుడు ఉండవు క్లాస్ లో బయటనే ఉంటావు బయట ఉన్నాను తీసుకుపోయినాకనే ఆమె వస్తా మేమిద్దరం వస్తాం అప్పుడు ఆమె క్లాస్ లో ఉండేది డాడీ మేమిద్దరం ఫస్ట్ మా క్లాస్ ఉంటుంది కాబట్టి మాకు ఆడుకోదాం ఇక మేము ఆ ఇద్దరం వస్తాం ఆడికి వచ్చాక మేము క్లాస్ ఉండేది డాడీ ఉడుకుతూనే ఉండేది మేము వచ్చేదాకా ఎందుకు కావాలి చెప్పు నాకు ఎందుకంటే వాళ్ళు రాలేదని వాళ్ళు వచ్చేదా కాగాలే సర్దాలి ఏంటి సరే దెబ్బ తాకించుకున్నారు సరే 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 ఏంటి దెబ్బ తాకించుకుని కూర్చున్నావు ఇప్పుడు సరే అంటే ఏమున్నది తాకించుకున్నప్పుడు కూడా చెప్పలేదు అసలుకి మాకు ఎందుకు చెప్పలేదు మాకు తాకించుకున్నప్పుడు చెప్పింది అదే పింకి చెప్పింది అసలు చెప్పలేదు ఇద్దరికి చెప్పలేదు అవును డాడి నాకు కూడా చెప్పలేదు అవును నాకు కూడా చెప్పలేదు డాడి నిజంగా చెప్పిన పింకి నేను ఆమె నాకు చెప్పలేదు నేను చెప్తుంటే ఆమె ఊకుంది చెప్పలేక లేదు డాడి నేను నేను ఆమె చెప్పలేదు నాకు చెప్పలేదు నేను ఏం చెప్పలేదు చెప్పిన డాడీ చెప్పలేదు నాకు చెప్పలేదు పింకి చెప్పలేదు డాడీ నాకు చెప్పలేదు నిజంగా ఏం బిడ్డ ఇప్పుడు కథ ఏం చెప్పుర్రీ చెప్పు ఇప్పుడు నీకు సూది ఎత్తాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు తెలుసా నీకు అది ఏడెత్తాడు సూది మరి ఇప్పుడు తాకించుకున్నావు ఇప్పుడు అన్ని సూదుల మీద సూదులు అన్నీ అవుతాయి మళ్ళా తాకించుకోకుంటే మంచిగా ఉంటువుగా మరి తాకించుకున్నావు పరిశాల వాడు ఎందుకు వచ్చి వాడని చూస్తున్నావు పెద్ద వచ్చిన పెద్ద అతను కలిసి వాడు కదా అందరు ముగ్గురు మరి అతను తాకింది నీతో వచ్చిన అంటే అమ్మ నన్ను నోకేసింది ఎప్పుడు ఎప్పుడు బ్యాగ్ తీసుకుని బ్యాగ్ దొరికింది చూడు అప్పుడ నువ్వు వచ్చేటప్పుడు నూకేసింది అది ఏం వారం అప్పుడు శుక్రవారమా ఏం వారం శుక్రవారం ఫ్రైడేనా ఎప్పుడు నువ్వు బ్యాగ్ ఆడబెట్టి మర్చిపోయినా చూడు అప్పుడ నువ్వు అప్పుడు వచ్చేటప్పుడు మరి అన్నే కదా అదే కదా శుక్రవారం అంటే నువ్వు బ్యాగ్ అప్పుడే కదా మర్చిపోయినా శుక్రవారం అప్పుడు నువ్వు అప్పుడు వస్తుంటే నువ్వుకేసిందానే ఎప్పుడు నేను స్కూల్ నుంచి వస్తున్నా చూడు అప్పుడ మరి నువ్వు కొట్టవా ఆమెని కొడుతున్నా రోజు కొడుతున్నా లేవందా గిచ్చుతున్నా కొడుతున్నా వల్ల ఆమెని టీచర్ మస్తు గట్టి కొట్టుదంటున్నాడు ఎన్నిసార్లు కొట్టినా అస్సలేడు అంటే నవ్వుతూనే ఉంటుంది అవును డాడీ నవ్వుతూనే ఉంటుంది అంట ఆమె మా క్లాసులే ఉండదు వీళ్ళ క్లాసులే ఉంటుంది ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Please support me. Do subscribe. Okay, friends.